ఫుడ్ డెలివరీ చేసిన ఆ ఫుడ్ డెలివరీ బాయ్ కి ఆ ఇంటి యజమాని ఎలా అవమానించాడో మీరే చూడండి. ఈ దృశ్యంలో ఫుడ్ ప్యాకెట్ ని కూడా కాలితో తన్నాడు. ఇటువంటి సంఘటనలు కోకలలు ఎవరి ఫుడ్ డెలివరీ బాయ్స్ అని ఆరా తీశాను, గూగుల్ చేశాను, చాలా మందిని కలిశాను. ఒక స్విగ్గీని ఉదాహరణకు తీసుకుంటే విజయవాడ, వైజాగ్ ఈ రెండు నగరాల్లో పనిచేసే వాళ్ళు 25,000 మంది ఫుడ్ డెలివరీ బాయ్ ఉన్నారంట. ఇంకా జొమాటో, మిగతా ఫుడ్ డెలివరీ యాప్స్ ఉన్నాయి కదా, అవన్నీ కలుపుకుంటే 100,000 పైమాటే ఒక్క విజయవాడ, వైజాగ్ నగరాల్లో పనిచేసే వాళ్ళు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే వీళ్ళలో అత్యాధికులు డిగ్రీలు పీజీలు చేసిన యువకులే. రాజుగారు ఏం చదువుకున్నారు మీరు? నేను డిగ్రీ వరకు చదువుకున్నాను సార్. చదువుతున్నాను సార్, బీటెక్ చదువుతున్నాను. చదువుకున్న వాళ్లకు ఎక్కడ ఒక చోట ఉపాధి కావాలిగా. వీళ్ళ దగ్గరికి ఏ మంత్రి వెళ్ళడు, ఏ ఎమ్మెల్యే వెళ్ళడు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కాదు, మొత్తం దేశవ్యాప్తంగా. కరోనా తర్వాత కొత్తగా ఏర్పడిన వ్యవస్థ ఇది. ఈ వ్యవస్థలో ఎంతమంది పనిచేస్తున్నారు, వాళ్ళ ఇబ్బందులు ఉన్నాయి అనేది ఎవరి దగ్గర డేటా లేకపోవడం మరీ దారుణమైన విషయం. చీత్కారాలు, చీదరింపులు, చాలీ చాలని కమిషన్, ఇది ఒక ముక్కలు చెప్పాలంటే వీళ్ళ బతుకు. మీరు లేడీస్ ఫస్ట్ ఏం చేస్తారంటే మేము ఏం మాట్లాడినా రూట్ బిహేవియర్, మిస్బిహేవియర్ అని పెట్టేస్తారు వాళ్ళు. వాళ్ళకి ఇంకేం ఉండదు. మేడం మీరు రాంగ్ లొకేషన్ పెట్టారు మేడం అన్నాం అనుకోండి, కొందరు ఈగో ఫీల్ అయ్యి మీరు రాంగ్ లొకేషన్ పెట్టారు అని, నువ్వు నన్ను క్వశ్చన్ చేస్తావా అని చెప్పి వెంటనే మిస్బిహేవ్, రూట్ బిహేవియర్, ఆ రెండు ఆప్షన్లు ఫస్ట్ చూపిస్తాయి వాళ్ళు. అటువంటి త్రీ కంప్లైంట్స్ వచ్చాయనుకోండి, వాడి ఐడి మొత్తం పర్మనెంట్ బ్లాక్ అయింది. ఒక్కసారి ఊహించండి, ఇంతమంది చదువుకున్న వాళ్ళు స్విగ్గీ జొమాటో లేకపోతే రోడ్డున పడిపోయేవాళ్ళు కదా. స్వయంగా అనుభవిస్తే గానీ వీడ బాధలు తెలియవు. విజయవాడకు చెందిన జలీల్ ఖాన్ మీద పడింది ఎక్స్ ఎమ్మెల్యే. ఆయన ఓకే అన్నాడు, కానీ మనమే పునరాలోచన పెట్టాం. ఎందుకంటే ఆయన 60+ సోషల్ ఎక్స్పెరిమెంట్ కి ఆయన వయసు సహకరిస్తుందా అన్నది అనుమానం. జలీల్ ఖాన్ తో ఆపరేషన్ స్టార్ట్ అయింది. నెత్తికి క్యాప్, ఒంటికి కంపెనీ టీషర్ట్, భుజం మీద ఫుడ్ డెలివరీ బ్యాగ్, చేతికి మొబైల్. చూసారా, యాజ్ ఇట్ ఈస్ గా ఫుడ్ డెలివరీ బాయ్ గా లేడు. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి, ఏ తలుపు తట్టాలి అంత మొబైల్ ఫోన్ నడిపిస్తుంది వచ్చిన డెలివరీస్ ల ఆధారంగా. వెళ్దామా? వెళ్దాం. గెట్ రెడీ. ఓకే, చలో. ఇది ఏంటంటే చదువుకున్న పిల్లలు ఉన్నారు, వాళ్ళ భవిష్యత్తు పాడు చేసుకుని బీటెక్, ఎంబీఏ, ఎంటెక్ చదువుకున్న పిల్లలు ఉద్యోగాలు లేక వాళ్ళు ఫీజు కట్టుకోలేక ఇక్కడ వచ్చి ఉద్యోగం ఈ పని చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలో 16,000 మంది ఎంబీఏ, బీటెక్, ఎంటెక్ చదువుకున్న పిల్లలు ఫీజులు కట్టుకోలేక ఈ పని చేస్తున్నారు. వాళ్ళకి సహాయం కింద ఈ కార్యక్రమం పెట్టాం. దారాబాయ్ ఏం చదువుతున్నా? ఎంసెట్ రాసావా, పాస్ అయ్యావా? రైట్, మంచి మార్కు, కష్టపడు. పాపం కొన్ని చోట్ల ఈ గెటప్లు ఆయన్ని గుర్తుపట్టలేదు, బాగా కలవరపడ్డాడు. మీరు ఎవరమ్మా? ఆయన తెలీదా? చెప్పమ్మా. ఇప్పుడు మా ఎమ్మెల్యే కదమ్మా, జలీల్ ఖాన్ కదమ్మా, కొత్తగా వచ్చినట్టు. ఈ సోషల్ మీడియా ఎఫెక్ట్ కాబోలు. చాలా మంది పొలిటీషియన్స్ కి తనతో సెల్ఫీ దిగకపోతే ముద్ద కూడా దిగదు, నిద్ర కూడా పట్టదు. జలీల్ ఖాన్ పరిస్థితి కూడా అదే. కానీ ఆయన ఎవరు గుర్తుపట్టకపోవడం వల్ల ఒకరు కూడా సెల్ఫీకి ముందుకు రాలేదు. దారిలో ఒక డెలివరీ బాయ్ కనిపించాడు. ఆపి అడిగాం, బాబు ఎంత చదివామని. డిగ్రీ అంట, వినండి మీరే. డిగ్రీ బాయ్?
గెటప్ మార్చాడు ఈ బుచ్చుడు బాగా. సలీం ఖాన్ గారు మీ డెలివరీ బాయ్ కష్టాలు చూపించుకోవడానికి వచ్చాడు. చదువుతున్నాను సార్, బీటెక్ చదువుతున్నాను. బీటెక్ చదువుతున్నాను. చూడండి అబ్బాయి, బీటెక్ చదువు. బీటెక్ చదువుతున్నాను. బీటెక్ చదివి ఇది చేస్తున్నావా? కొన్ని చోట్ల చీత్కారాలు చిదదింపులు కూడా తప్పలేదు. ఇప్పుడు మీరు వెళ్ళే డెలివరీ 2 అవర్స్ లేట్. జలీల్ ఖాన్ పర్ఫార్మెన్స్ మాత్రం అదరగొడుతున్నాడు, కానీ అది కెమెరాలు తగ్గట్టుగా లేదు. ఒక్కో చోట తాను మాజీ ఎమ్మెల్యే అనే సంగతి మర్చిపోయి క్యారెక్టర్లో అంత డీప్గా ఇన్వాల్వ్ అయిపోతున్నాడు. ఇదంతా ఎందుకు చేశామంటే కమింగ్ ఎలక్షన్లో వీళ్ళ బతుకుకు సంబంధించి, వీళ్ళ సంక్షేమం సంబంధించి తమ మేనిఫెస్టోలో రాజకీయ పార్టీలు చేర్చాలన్నదే మా తపన, ఆశ. మీ ఇంటికి ఎవరైనా డెలివరీ బాయ్ వస్తే చెక్ చేయడానికి అతని బాబు నువ్వు ఏం చదువుకున్నావు అడగండి. డిగ్రీకి తక్కువ ఎవ్వరు ఉంటారు. పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అటువంటి పిల్లల పట్ల సమాజం ఎంత చిన్న చూపు చూస్తుందంటే ఆంధ్రప్రదేశ్లో కూడా ఆ చిన్న చూపు ఉంది. కానీ కంపేర్ టు నార్త్తో పోలిస్తే సౌత్ కాస్త తక్కువ అని చెప్పవచ్చు. ఎందుకంటే మన కల్చర్లోనే రెస్పెక్ట్ ఇచ్చేది ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ చిన్న చూపు చూడరు. కానీ నార్త్లో తిరిగే పరిస్థితి ఎంత దారుణం ఉంటుందంటే కొంచెం ఆలస్యం వచ్చినా వాళ్ళని ఏడిపించడానికి రూడ్ బిహేవియర్, మిస్ బిహేవియర్ అని చెప్పి ఆ మొబైల్ ఫోన్లోనే ఆ స్విగ్గీ, జొమాటో ఇలాంటి డెలివరీ యాప్స్ ఉంటారు కదా, తను రిపోర్ట్లు కొడుతున్నారు. 3 రిపోర్ట్లు వస్తే వాళ్ళ ఐడి బ్లాక్, వాళ్ళ ఉద్యోగం ఊస్ట్, రోడ్డు మీదకి వచ్చేస్తారు అంత చదువు చదివినా కూడా. కానీ ఇటువంటి వాళ్ళ పట్ల మనము సానుభూతి ఉండాలి. తప్పు చేస్తే ఖచ్చితంగా మనము వాళ్ళని శిక్షించాల్సిందే. కానీ చిన్న తప్పు కూడా వాళ్ళు పెద్ద శిక్షలు వేస్తూ ఉంటే ఈ పిల్లలు ఎక్కడ పోయి బతకాలి చెప్పండి. అంటే ఇది వాళ్ళకు ఒక్క ఇండియాలోనే కాదండి పరిస్థితి, ప్రపంచవ్యాప్తంగా ఈ వర్కర్స్కి అదే పరిస్థితి కనిపిస్తూ ఉంది. వీళ్ళను గిగ్ వర్కర్స్ అంటారు. జిఐజి గిగ్ వర్కర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. వీళ్ళ ఉద్యోగానికి ఎక్కడ కూడా భద్రత లేదు. అమెరికా లాంటి చోట కూడా ఒక్క లండన్లో మాత్రమే కాస్త వాళ్ళకు ఉద్యోగ భద్రత ఉంది. లండన్లో వీళ్లకు అవర్లీ బేస్గా వేజ్ పేమెంట్ ఉంటుంది. ఇది కొంత వాళ్లకు భద్రత అని చెప్పొచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా వీళ్ళ ఉద్యోగ భద్రత లేనే లేదని చెప్పొచ్చు. కొంత రాజస్థాన్ మాత్రం పర్వాలేదని చెప్పొచ్చు. రాజస్థాన్ మాత్రము కార్మిక శాఖ పరిధిలోకి వీళ్ళను తీసుకురావడం జరిగింది. దీనివల్ల కొంత వాళ్ళకి భద్రత వచ్చింది. ఏదైనా డిస్ప్యూట్ వచ్చిందనుకోండి ఈ కార్మిక శాఖ పరిధిలో ఆ సమస్యని పరిష్కారం చేసుకోవచ్చు. మిగతా రాష్ట్రాలు ఎక్కడ కూడా వీళ్ళకి లేదు. నేనేమనుకుంటున్నానంటే గవర్నమెంట్ వీళ్ళకి వీళ్ళ వెల్ఫేర్ కోసం ఒక వెల్ఫేర్ కమిషన్ కానీ ఒక వెల్ఫేర్ బోర్డు కానీ ఏర్పాటు చేసి సెపరేట్గా ఈ 100 ఈ డెలివరీ బాయ్స్ అందరికీ కూడా ఒక యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటూ ఇచ్చి ఒక డెలివరీకి 1-2% ఛార్జ్ చేసి వీళ్ళ వెల్ఫేర్ చూడడానికి డెఫినెట్గా బాగుంటుంది. అందులోనే హెల్త్ ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, ప్రావిడెంట్ ఫండ్, యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా కవర్ అయినట్టు చూడవచ్చు. తర్వాత రెగ్యులేట్ చేయొచ్చు. కాబట్టి నేను ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చినప్పుడు రాష్ట్ర యోజన శాఖ మంత్రి రోజా దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకున్నాను. ఆమె చలించి స్పందించి ఈ విషయంపై ఖచ్చితంగా నేను పరిశీలిస్తానని, ఆ వర్కర్స్కి ఏ రకంగా న్యాయం చేయాలో నేను ఆలోచిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చాడు. ఇంకా ఏమైనా ప్రజలు కోరుకుంటున్నారా ప్రభుత్వం ద్వారా తెలుసుకోవటం ద్వారా? ఇప్పుడు వాళ్ళు కోరుకుంటున్న అభివృద్ధి ఏదైనా అవసరం ఉంటే అవి కూడా మేము చేసిస్తున్నాం. ఇంకా తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ కూడా ఈ ఎక్స్పెరిమెంట్లో మేము భాగస్వామ్యం చేశాం కాబట్టి ఆయన కూడా టీడీపీలో నెక్స్ట్ మేనిఫెస్టోలో కూడా ఈ అంశాన్ని చేర్చుకోవడానికి తన వంతు ప్రయత్నం కూడా చేస్తామని చెప్పి మాకు కెమెరాల సాముఖ్యంగా హామీ కూడా ఇచ్చారు. ఈరోజు నా నియోజకవర్గంలో దాదాపు 8 నుంచి 12-14 వేల దాకా ఎంబీఏ బీటెక్ చదువుకున్న పిల్లలు, డిగ్రీ పాస్ అయిన పిల్లలు ఫీజులు కట్టుకోలేక ఆడ బతుకులు దారి పాడైపోతుంది.
వాళ్ళు వేరే హోటల్స్ వెళ్ళి వాళ్ళకు వచ్చిన ఆర్డర్స్ని ఎక్కడ స్టేటస్ కూడా ఫీల్ అవ్వకుండా కనీసం దాంట్లో కొద్దిగా డబ్బు సంపాదించుకొని ఫీజులు కడతామనే ఆలోచనతో చేస్తున్నారు. ప్రజలు కూడా తెలుసుకుంటానికి ఒక చిన్న ఉదాహరణగా మేము ప్రజల్లోకి వెళ్ళాం. వీళ్ళు రోజుకి ఎంత సంపాదిస్తారు తెలుసా? ఒక్క పార్సల్ ఇస్తే వాళ్ళకు 40 నుంచి 50 రూపాయలు వరకు సంపాదిస్తారు. సిటీ సిటీకి మన వేరియేషన్ ఉంటుంది, అంటే గంట సేపు పనిచేస్తే 80-90 రూపాయలు. అంటే రోజు వీళ్ళు 10 గంటల నుంచి 11 గంటలు పనిచేస్తే కానీ వాళ్ళ ఇల్లు గడవని పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అదే కార్మిక శాఖ కింద వస్తే వీళ్ళకు కొంత భరోసా ఉంటుంది వాళ్ళ ఉద్యోగానికి సంబంధించి. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చిందనుకోండి, అనధికారికంగానో లేకపోతే వాళ్ళు నచ్చకనో లేకపోతే వాళ్ళని తీసేసారనుకోండి, అతను వర్కర్ కింద క్లెయిమ్ చేసుకోవడం లేదు. రేపు ఆ స్విగ్గీనో జొమాటోనో లేకపోతే ఇంకా వేరే డెలివరీ యాప్ ఇతను మన వర్కరే కాదని చెప్తారు. అప్పుడు ఇలా పడే పరిస్థితి. కాబట్టి వీళ్ళ యొక్క ఉద్యోగానికి వీళ్ళ బతుకు ఒక భరోసా కావాలంటే వీళ్ళందరినీ కార్మిక శాఖ కింద తీసుకుని వచ్చి ఈ వర్కర్స్ని గుర్తించాల్సిన అంశం ఎంతో ఉంది. ఇంకొంతమంది ఆ స్పీడ్గా ఫుడ్ని డెలివర్ చేసే క్రమంలో రోడ్డు ప్రమాదాలు చనిపోతున్నారు. వీళ్ళ యొక్క ఏదైనా ఇంజురీస్ అయితే ట్రీట్మెంట్ చేసుకోవడం కూడా డబ్బులు ఉండలేదు వీళ్ళకు. కాబట్టి వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ సంబంధించి కూడా ప్రభుత్వం చూడాల్సిన అంశం ఎంతో ఉంది. కొంతమంది అయితే ఇళ్లలోకి వచ్చే ఈ డెలివరీ బాయ్ మీదకి కుక్కల్ని వదిలేస్తున్నారు. అటువంటి సంఘటనలు హైదరాబాద్ మిగతా చోట్ల జరిగిన సంఘటన ఇప్పటిదాకా మీరు చూసే ఉంటారు. 2024లో ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ఆయా పార్టీల మేనిఫెస్టోలో ఈ వర్కర్స్ యొక్క సమస్యకు సంబంధించి, వీళ్ళ శ్రేయస్సుకు సంబంధించి ఒక హామీ ఉండేలా నా వరకు నేను ప్రయత్నం చేస్తాను. అన్ని పార్టీల దగ్గర కూడా ఈ సమస్యను నివేదించడానికి ప్రయత్నం అయితే చేస్తాను. ఎప్పుడు ఎల్లవేళలా మీ సమస్యల్ని దృశ్యీకరించి ప్రభుత్వం దృష్టికి తీసుకుని వచ్చే ప్రయత్నం మేము మా టీం చేస్తూనే ఉంటాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇట్లు మీ జాఫర్, అదేవిధంగా జాఫర్ టాప్ ఈ ఛానల్స్. నమస్తే, నేను మీ జాఫర్.